హీరోయిన్స్ అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోయిన్ గుర్తుకు వస్తుంది. అలానే ఆ హీరోయిన్స్ లో కూడా వారు వారి ఆటపిల్లని తెలిపే కొన్ని బాడీ పార్ట్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఏ హీరోయిన్ కి ఎక్కడ అందం దాగి ఉందో తెలుసుకుందాం. ముందుగా ఇలియానా డిక్రూజ్. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు బాగా ఫేమ్ ఉన్న హీరోయిన్స్ అనగానే గుర్తుకు వచ్చేది ఇలియానా. ఇలియానా తీసిన కొన్ని సినిమాలు అయినా తన నడుముతో అందరినీ ఆకట్టుకుంది. గత 2 దశాబ్దాలుగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా నడుము అంటే ఇలియానాదే అంటారు. ఎందుకంటే తన బాడీలో తన బ్రెస్ట్ దగ్గర వెడల్పుగా ఉండి, మళ్ళీ తన నడుము దగ్గర సన్నగా ఉండి, తన బటెక్స్ దగ్గర అంటే పిర్రల్లో లావుగా ఉండటం వల్ల ఇలాంటి హాట్ షేప్ వచ్చింది. కాబట్టి ఇలియానా బాగా ఫేమ్ అయ్యింది. అంతేకాదు ఇలియానాని బ్యాక్ నుంచి చూడడానికి మగవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా 2 తమన్నా బాటియా. తమన్నాలో తన తెల్ల స్కిన్ టోన్, తన తొడలు హాట్గా ఉంటాయి. తమన్నాను మిల్కీ బ్యూటీ అని కూడా పిలుస్తారు. ఇందుకు తను తెల్లగా ఉండటమే కారణం. తనను ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో తన తొడల షేప్ని చూపిస్తూ ఉంటారు. ఇందుకు తన తొడలు మగవారి తొడల్లాగా లావుగా ఉండటమే కారణం. ఇంకా 3 రాశిఖన్నా. బబ్లీగా బొద్దుగా ఉండే ఈ రాశిఖన్నాకు బాడీ మొత్తం హాట్గానే ఉంటుంది. కానీ తన పిర్రలు కొంచెం లావుగా ఉండటం వలన మగవాళ్ళు తన బ్యాక్ని ఎక్కువగా చూస్తారు. ఇంకా 4 అనుపమ పరమేశ్వరన్. అనుపమకి తమిళ్లో ఇంకా తెలుగులో బాగా ఫాలోయింగ్ ఉంది. ఈమె అందమంతా కూడా తన బ్రష్ దగ్గర ఉంటుంది. వీటిని ప్రతి సినిమాలో చూపించినా చూపించకపోయినా అవి లావుగా ఉండటం వలన అవి బాగా కనిపిస్తాయి. ఇంకా తెలుగులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, వారి గురించి కూడా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి.